ఇప్పుడు మనం చేయబోయేది పశ్చిమోత్తాసనం. దీనికోసం మీ కాళ్ళు నిదానంగా ముంగడికి చాపుకొని స్ట్రైట్గా కూర్చొని మీకు పాసిబుల్ అయితేనే ఈ ఆసనం చేయండి. ఫుల్స్ ఏం లేదు. ఇట్లా నిదానంగా పట్టుకోండి. కూడా అలాగే లైక్ పద్మాసనం వేస్తాం కదండి, సో ఆ పొజిషన్లో మనం కాళ్ళు ఇలా పెట్టేసుకొని ఇలా పట్టేసుకోండి. అండ్ సేమ్ చేంజ్ చేసేసుకోండి. ఇలా ఈ చెయ్యి ఇలా తీసుకొచ్చినా కూడా నెక్స్ట్ బటర్ఫ్లై. ఇది లిటరల్లీ నాకు ఇష్టమైన ఆసనం. ఇక్కడ మీకు బెల్లి కానీ పాదాల దగ్గర, సారీ ఇక్కడ పాదాల దగ్గర పెట్టుకుని మీకు ఇక్కడ తొడల దగ్గర ఉండే ఫ్యాట్ పోతుంది. ఇట్లా కింది కా అనిపించుకున్నా కూడా నో ప్రాబ్లమ్. జస్ట్ కెన్ డూ దిస్. ఇట్లా అర్ధ సీతాకోక చిలుక లాగా చేసిన వాళ్ళే ఇది. సో ఇప్పుడు మనం చేయబోయేది వృక్షాసనం. దానికోసం మనం ఇట్లా ఊపిరి తీసుకొని పెట్టుకొని మీకు వీలైనంత సేపు మీరు ఇలా ఉండడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం చేయబోయే తాడాసనం. దానికోసం మన చేతులు ఇలా పైకి పెట్టుకొని వీలైనంత ఇటు వంగండి, తర్వాత ఇచ్చాడు బెండ్ అవ్వండి. తర్వాత ఇది లీన్ అవ్వడం అందరికీ తెలిసిందే మనకి. మోకాళ్ళు బెండ్ అవ్వకుండా మీ పా ఇక్కడ బొటన వేలును టచ్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇవి ఓన్లీ ఈ ఆసనాలు మనం బేసిక్ మాత్రమే, పెద్ద స్ట్రెస్ ఉండదు. అట్లా అని కాళ్ళు మోకాళ్ళు పట్టుకునేలాగా కూడా ఉండదు. వార్మప్ చేసిన తర్వాత ఈ ఆసనాలు చేస్తే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ కంటిన్యూస్లీ కాకపోయినా ఇట్లా డే బై డే చేసినా కూడా యూ కెన్ హ్యావ్ రిజల్ట్స్.